అధ్యక్ష మరియు గౌరవనీయులైన సభ్యులారా, మీ సమ్మతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఈ సభా సమక్షంలో ఉంచుతున్నాను. ఇది నా మొట్టమొదటి బడ్జెట్. ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, సభాపతి గారికి, సభకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యథాతథ స్థితిని మార్చేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మన రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ తీర్పును వ్యాఖ్యానించడానికి వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొంతమంది ఇంకా వివరణల కోసము వెతుకుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్లుగా ప్రధానంగా 2 అంశాల కారణంగా ఈ తీర్పు వెలువడిందని నేను నమ్ముతున్నాను. అవి నమ్మకము మరియు విశ్వసనీయత. మహాత్మాగాంధీ కలలుగన్న భారతదేశం గురించి ఆయన అన్న మాటలను గుర్తుకు తెస్తున్నాను అధ్యక్ష. ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి. అధ్యక్ష, నేను ఈ ఆర్థిక సంవత్సరానికి సమర్పిస్తున్న బడ్జెట్టు మహాత్మాగాంధీ యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించే దిశలో మొదటి అడుగు అని మీ ద్వారా సభకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నేను సత్యానికి తప్ప దేనికి లొంగి ఉండను. సత్యం కాక నేను సేవించవలసిన మరి ఏ దేవుడు లేడు. 7 తప్పులు చేయకుండా ప్రజలను విలువరించిన గాంధీ గారు పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయం అనేది ఈ తప్పుల్లో ఒకటి. మరో విధంగా చెప్పాలంటే రాజకీయాలలో విశ్వసనీయత లోపించడం. 43 రోజులు ఈ ప్రభుత్వంలో పరిపాలనకు మరియు మన రాష్ట్ర అభివృద్ధికి దన్నుగా ఉండే విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలు కోరినట్లుగా ఒక దృఢమైన మార్పు ప్రారంభమైందని తెలియజేయడానికి ఈ విలువలు ఒక సంకేతం. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. తరువాత దానిని మర్చిపోతున్నాయి. ఇది అనైతికం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన ప్రారంభోత్సవ ప్రసంగంలోనే పార్టీ మేనిఫెస్టో అత్యంత పవిత్రమైన గ్రంథానికి సమానమని ప్రకటించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. మా మేనిఫెస్టో కేవలం ఒక ప్రకటన పత్రంగా ఉపయోగించడానికి ఉద్దేశించినది మాత్రమే కాదు, ఇది ఈ ప్రభుత్వానికి ఒక నిర్వహణ నియమ సంపుటిగా ఉండటమే కాకుండా ఒక ప్రధాన నియమావళిగా ఉంటుంది. ఈ బడ్జెట్ ద్వారా ప్రజల సంక్షేమానికి మరియు వారి కన్నీటిని తుడడానికి గట్టి నిబద్ధతతో సురాజ్యం దిశగా ఈ ప్రభుత్వం చర్యలను కూడా తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మరియు కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉంది. ఈ లక్ష్యం మన సమగ్ర సంక్షేమ అజెండాను స్పష్టపరుస్తున్నది. ప్రభుత్వం తమ వెన్నంటే ఉంటుందని రైతాంగ నమ్మకంతో, తమ పిల్లల విద్యాభ్యాసంపై ప్రతి కుటుంబం ధైర్యంతో, ఉద్యోగావకాశాలపై విశ్వాసంలో యువతి ఉండాలని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. మా సమగ్ర సంక్షేమ అజెండా అయిన నవరత్నాల్లో ఒక దృక్పథం కనిపిస్తుంది. దీనిని సవివరంగా వివరిస్తాను. అంతేగాక అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది అధ్యక్ష. ఆ విజన్ అనేది రాబోయే కాలంలో నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని మరి సుభిక్షంగా అన్ని విధాలుగా ముందుకు తెచ్చి భారతదేశంలోనే ప్రథమంగా మొదటి స్థానంలోకి చేరుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వినయంగా. ఆ విజన్లో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలంకు తీసుకురావడం, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం మరియు కృష్ణా ఆయకట్టును స్థిరీకరించడం, ప్రతి గ్రామం మరియు కుటుంబానికి పైపుల ద్వారా తాగునీటిని సమకూర్చడం, ప్రతి పట్టణ ఆవాసంలో మరుగునీరు శుద్ధ ప్లాంట్లు మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, పోలవరం, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవ, వెలిగొండ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదాను సాధించడం, విశాఖపట్నంలో మోనోరైల్ ప్రాజెక్టును అమలు చేయడం, పట్టణ ప్రాంతాల నుండి ప్రారంభిస్తూ దశల వారీగా ప్రజా రవాణా వ్యవస్థను
శిలాజ ఇంధనాల నుండి విద్యుత్ విధానానికి మార్చడం, తద్వారా మన రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ సుస్థిరత సాధించే విధంగా కట్టుదిట్టం చేయడం, కడప స్టీల్ ప్లాంట్ను నిర్మించి నిర్వహణలోకి తీసుకురావడం, ఆరోగ్యకరమైన జీవనం కోసం స్వచ్ఛమైన మరియు పర్యావరణ సానుకూలత కల్పించడం, పరిరక్షించడం వంటి ముఖ్యమైన అంశాలు మన ముఖ్యమంత్రి గారి దృక్పథంలో ఉన్నాయి. రాజకీయ అనుబంధం ఆధారంగా పక్షపాతం చూపని నాయకుని నాయకత్వంలో ప్రభుత్వంలో ఒక భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలందరికీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా ఆదేశించారు. కులం మరియు వారి రాజకీయ అనుబంధం ఆధారంగా జనభూమి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల నిజమైన హక్కులను సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించిన మునుపటి పాలన వ్యవస్థకు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించవలసిందిగా గౌరవ సభ్యులను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను కోరుతున్నాను. పారదర్శకత మా మూడవ సూత్రం. ఈ ప్రభుత్వం అన్ని కాంట్రాక్ట్ పనుల్లో పారదర్శకంగా ఉండటానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వుల మాదిరిగా జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ చూడటం కోసం వారి ఉత్తర్వులను ఆన్లైన్లో ఉంచాలని చెప్పి కలెక్టర్లందరినీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆదేశించారు. నాలుగవ సూత్రంగా మా నాయకుడు మునుపటి ప్రభుత్వం మాదిరిగా కాకుండా అవినీతి రహిత పాలనకు నిర్ణయాత్మక ముందుకు తీసుకొచ్చారు. అన్ని స్థాయిల్లో అన్ని కార్యాలయాల్లో రాష్ట్రాన్ని అవినీతి రహితంగా చేయాలని చెప్పి మంత్రులను అదేవిధంగా అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. న్యాయ సంబద్ధతకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సహకరించాలనే మునుపటి ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా న్యాయపరమైన నియమాలకు లోబడి మాత్రమే రాజకీయాల ప్రతినిధులు అభ్యర్థనలు పరిశీలించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా కోరారు. సాధారణంగా పనులకు సంబంధించిన టెండర్స్ ఇవ్వడంలో అవినీతి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుతో కలుపుకొని సాగునీటి ప్రాజెక్టులు మరియు పని కాంట్రాక్టులతో అవినీతిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక స్థితి. మునుపటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామని చెప్పుకున్నప్పటికీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పేదలకు సరైన సహాయం చేయకపోవడం మొదలైన వాటికి మేము గుర్తించాం. ప్రకటించుకున్న విధంగా మునుపటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర వాస్తవ అవసరాలను తీర్చలేదని చెప్పి ఇది వివరిస్తుంది. చెప్పిన విధంగా వృద్ధి జరగలేదు. అతిశయం, క్షేత్రస్థాయిలో వాస్తవికత మధ్య స్పష్టమైన అంతరం ఉన్నది. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి సాధించామని మాకు తెలియజేశారు. ఈ వృద్ధి అంకెలు యథార్థమా లేక కల్పితమా అని మేము ఇంకా నిర్ధారించుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి రేటు పెరిగితే అన్నదాత ఆకలితో ఎందుకున్నాడు? అక్కాచెల్లెల్లో విషాదము, యువతలో అసంతృప్తి ఎందుకుంది? మార్పు కోసం ఇంత భారీగా నిర్ణయాత్మక ఓటు వేయడం ఎలా జరిగింది? ఆర్థిక వ్యవస్థ 2 అంకెల వృద్ధి రేటును సాధించడం నిజమైనట్లయితే వృద్ధిని వక్రీకరించి ధనవంతులను మరింత ధనవంతులుగా మరియు పేదలను మరింతగా పేదలుగా చేసి వృద్ధి వనరుల కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసి అధిక సంఖ్యలకు దుఃఖానికి కారణమైందని దీని అర్థం. ఉద్యోగాలేమి, ఆదాయాలేమి, వృద్ధి విలాసాల కోసం ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా విలువైన వనరులు దుబారా వంటివి, పేదలు అణగారిన ప్రజలలో తీవ్ర కోపానికి కారణమైంది. సమాజంలో పెరుగుతున్న అసమానతల ధోరణికి తక్షణమే అరికట్టవలసి ఉంది. మా బడ్జెట్ ద్వారా ఆదాయాలేమి వంటి వాటిని లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. తద్వారా సామాన్య స్త్రీ పురుషుల కోసం కుటుంబ ఆదాయ ఆధారిత వృద్ధి మరియు అభివృద్ధిలో పెరుగుదల సాధించడం జరుగుతుంది. బహుశా మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక పరిస్థితిని ఈ ప్రభుత్వం వారసత్వంగా పొందినట్లు నేను మన గౌరవ సభ్యులకు మరి మన ప్రజలకు తెలియజేస్తున్నాను. విభజన సమయంలో 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం, అందులో ప్రభుత్వ రుణం 97,124 కోట్లు, ప్రజాపద్దు 33,530 కోట్లు. 2018-19 నాటికి అది 258,928 కోట్లకు, అంటే అందులో ప్రభుత్వ రుణం 1,92,820 కోట్లు, ప్రజాపద్దు 66,108 కోట్లు విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా దాదాపు 10,000 కోట్లు రుణం తీసుకొని ప్రభుత్వం ఖర్చు చేసి మళ్లించింది.
దీనికి అదనంగా సుమారు 18,000 కోట్ల విలువైన బిల్లును పెండింగ్లో ఉన్నాయి. ఈ రుణాలన్నింటితో పాటు ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓటన్ అకౌంట్ బడ్జెట్ కింద వాగ్దానాలు నెరవేర్చడానికి దాదాపు 45,000 కోట్ల వనరులు అంతరాయం ఉన్నదని మాకు తెలిసింది. ఈ వనరుల అనంతరం ఈ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నూతన కార్యక్రమాల అమలు కోసం బడ్జెట్ అవసరాలను మరింత పెంచింది. ఇది ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్థిక పరిస్థితి. ప్రత్యేక కేటగిరీ హోదా. ఈ సందర్భంలో ప్రత్యేక హోదా డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి గౌరవ ప్రధానమంత్రితో జరిగిన వివిధ సమావేశాల్లో మన ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు. మొదటిది, రాజధాని ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే జరిగింది. రెండవది, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఏదేని ఇతర విభజన సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. మూడవది, రాష్ట్ర విభజన రాష్ట్ర ఆర్థిక వనరులకు తీవ్రంగా దెబ్బతీసినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే తన నియంత్రణలో లేని కారణాల వల్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నది. విభజన తరువాత తెలంగాణ తలసరి రాబడి 1 రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత తలసరి రాబడి వెంటనే సుమారు 60 పైసలకు పడిపోయింది. అదే సమయంలో తలసరి రెవెన్యూ వ్యయం విభజన తరువాత సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా ఉన్నది. నాలుగవది, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది, అయితే దీని అమలు పెండింగ్లో ఉంది. అధ్యక్ష, ఒక దేశ గొప్పతనం దాని ప్రజలు, సహజ వనరులు మరియు లిఖితపూర్వక శాసనాల కంటే ఎక్కువైనవి విషయం మీకు తెలుసు. దేశంలో విలువలు, సాంప్రదాయాలు మరియు సిద్ధాంతాలు కూడా ఏదేని జాతిలో అంతర్భాగంగా ఉంటాయి. మన భారతదేశ గొప్ప నాగరికత్వం ఒక సాంప్రదాయం నాటుకుపోయింది. సమాజంలోని స్థానిక పెద్దలు పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా చూస్తారు. ఇదే స్ఫూర్తితో మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలను విభజించే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు ఇతర అంశాలు అమలుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. అందువలన ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అత్యున్నత సాధనమైన పార్లమెంటు న్యాయస్ఫూర్తితో హామీ ఇవ్వడమే కాకుండా తగినంత ప్రోత్సాహకం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తన ఔత్సాహిక ప్రజలతో 2022 సంవత్సరానికి పరివర్తనం చేయడంతో ప్రముఖ రాష్ట్రాలతో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేవలం కొంత స్పష్టత విభజన చట్టంలో లేకపోవడం వల్ల మన నాగరికత యొక్క ఘనమైన సాంప్రదాయాల ప్రకారం ఇవ్వబడిన హామీలు నిష్ప్రయోజనంగా కాకూడదు. అంతేగాక ఆంధ్రప్రదేశ్కు హామీలను ఇచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించిన సవరణలను వదిలివేయడం జరిగింది. అధ్యక్ష, భారతదేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవించడం జరుగుతున్నది. మన గొప్ప దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వెనకడుగు వేయరు. కాగా కొన్ని సందర్భాల్లో ఈ నిజం మారిపోయింది. పార్లమెంట్ మన రాష్ట్రానికి జన్మనిచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం మన ప్రత్యేక హోదా ఇవ్వాలని చిత్తశుద్ధితో కోరుతున్నాను. పార్లమెంటుకు సాధీకర్తనే ఇచ్చే భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ను పూర్తిగా వైవిధ్యత గల మన దేశ ప్రజల ఆకాంక్షలన్నింటికీ తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ప్రవేశపెట్టడమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఖచ్చితంగా చివరి విభజన కాబోదు. మన ఘనమైన నాగరికత యొక్క సాంప్రదాయాలను మరియు ప్రజాస్వామ్య దేశంగా మన ఔన్నత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తు తరాలుగా మంచి ఉదాహరణగా నిలిచేందుకు గాను విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. కఠినమైన ప్రత్యామ్నాయాలు. ముఖ్యమంత్రి గారు మరియు ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. మనకున్న పరిమితి ఆదాయంలో ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల చాలా కఠినమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా 2022 భారతదేశ 75వ స్వాతంత్ర వేడుకలను జరుపుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. దీంతో పాటు 2022 నాటికి మన రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంటుందనేది విషయాన్ని నిర్ణయించడంలో అపారమైన బాధ్యత కూడా ఉంచుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం, ఈ సంవత్సరం మనము 150వ జయంతి వేడుకలను జరుపుకునే మహాత్మా గాంధీ మాటలను మరోమారు మార్గదర్శకంగా తీసుకోవడమైంది. నేను మీకు ఒక తాయత్తు ఇస్తాను. మీరు
సందేహంలో ఉన్నప్పుడు లేదా మీరు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పరీక్షను అనుసరించండి. మీరు చూసిన నిరుపేద మరియు అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆయన దాని ద్వారా ఏదైనా పొందగలడా? ఆయన జీవితం మరియు విధి రాతపై అతని నియంత్రణను ఆ చర్య పునరుద్ధరిస్తుందా? మరో విధంగా చెప్పాలంటే ఆకలితో ఆధ్యాత్మికత లేమితో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ చర్య విముక్తినిస్తుందా? అప్పుడు మీ సందేహాలను తెలుసుకుంటే మీరంతటి మీరే మారుతారని చెప్పి మహాత్మాగాంధీ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకు తెస్తా ఉన్నా దీక్ష. మహాత్మాగాంధీ మాటలను పునస్కరించుకొని 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాను. అందువల్ల సంపద కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల మధ్య అధిక కష్టతరమైన ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ సంక్షేమం పట్ల ఈ రెండింటిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ను సమకూర్చాలా లేదా వేలాది మంది తల్లులు పిల్లలకు ప్రత్యామ్నాయంగా మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దానిని వదిలి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి మరియు ఎంపికలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్లో నవరత్నాలపై ప్రత్యేక దృష్టితో మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించడం అనే విషయాన్ని మర్చిపో గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల కాలంలో తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజలను, ఎక్కువగా పేదలను వ్యక్తిగతంగా కలుసుకొని వారు భావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాస్తవ అవసరాలు వ్యక్తీకరణ సమ్మేళనంగా ఈ పత్రాన్ని రూపొందించడం అయింది. ఈ నేపథ్యంలో నా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నాను. సాంప్రదాయంగా బడ్జెట్ ప్రసంగాల్లో శాఖలు మరియు పథకాల కేటాయింపుల వివరాలు ఉంటాయి. నా ప్రసంగంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు బడ్జెట్ను గణనీయంగా పెంచిన పథకాలపై దృష్టి పెడతాను. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రాధాన్యత, నూతన పథకాల వివరాలు ఈ ప్రసంగంలో అనుబంధంగా ఇవ్వడమైనది. 1, వైఎస్ఆర్ రైతు భరోసా. రైతులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రాధాన్యతగా ఉన్నారని గౌరవ సభ్యులకు తెలుసు. అందువలన ప్రభుత్వం ఆయన జన్మదినమైన 8 జూలై తేదీను రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున సాగు అంశాలను సమీక్షించడానికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేవల అదింపులో ఏవేని ఇబ్బందులు పరిష్కరించడానికి విస్తరణ మద్దతును అందించడానికి మొదలగు వాటికి ఉద్దేశించడం అయింది. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని, రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది. అధ్యక్ష, యథాబీజం వినాక్షేత్రం ముప్తం భవతి నిష్ఫలం. అంటే ఎంత సారవంతమైన నేలైనా, ఎంత బాగా దున్నినా, ఎంత చేయి తిరిగిన రైతు అయినా విత్తనం వేయకపోతే పంట పండదు. వైఎస్ఆర్ రైతు భరోసా. మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం ₹12,500 పెట్టుబడి మద్దతుగా సమకూరుస్తామని ప్రతిపాదించాం. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితి ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రతిగా 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. ₹8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులున్నారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించి తొలి ప్రభుత్వం మాదని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అధ్యక్ష, బహుశా భారతదేశంలో కౌలు రైతులను గుర్తించి ఇంత పెద్ద సంఖ్యలో ఒక పద్ధతి ప్రకారంగా మరి వాళ్ళకు సహాయం చేయడం మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి మీకు గర్వంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా కౌలు రైతులందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళకు 11 నెలల కాలపరిమితిలో ఆ పంట మీద వాళ్ళకు హక్కు ఉండేట్టుగా, తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు సునాయాసంగా పొందేట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష,
వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు కౌలు రైతులకు ఇచ్చిన వాటితో సహా ఈ ప్రభుత్వం రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలను అమలు చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఈ బడ్జెట్లో నామమాత్రపు రూపాయలు 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. అయితే వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు అనేది వైఎస్ఆర్ సున్నా వడ్డీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. రైతుకు పంట ప్రాణం అధ్యక్ష, పంటకు వాతావరణం ప్రాణం అధ్యక్ష. పంట రాకపోతే రైతు తట్టుకోలేదు, వాతావరణం సరిగా లేకపోతే పంట తట్టుకోలేదు. అంటే పంటకు బీమా కావాలి అధ్యక్ష, బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది అధ్యక్ష. అందుకోసము ఈ ప్రభుత్వము మరి ఇది గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఏదైతే సున్నా వడ్డీ అనేది మరి రైతులందరికీ దక్కలేదు కాబట్టే కేవలము 10% 12% రైతులు మాత్రమే మరి సమయంలో కడుతున్నారు, మరి ఆ అవేల్ చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా మరి ఏవైతే కొన్ని సంవత్సరాలుగా మరి ఆ సున్నా వడ్డీ దక్కలేదు కాబట్టే కేవలము 1-5% మాత్రమే ఇంతవరకు వాళ్ళు అవేల్ చేసుకున్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 100కు 100% రైతులు సున్నా వడ్డీ అవేల్ చేసుకొని టైంకు పద్ధతిగా వాళ్ళ క్రాప్ లోన్స్ కట్టాలా అనే మార్గంలో మరి అందరినీ తీసుకోవాలని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతుల సంక్షేమం అనే ఈ భావనకు కొనసాగింపుగా పంటల బీమాతో భారాన్ని వారికే తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ₹1,163 కోట్లు బడ్జెట్ను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివలన 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష, సభకు తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇన్సూరెన్స్ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉండాలి అధ్యక్ష. అది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మరి ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. ఈరోజు ఈ పెద్ద కేటాయింపు, దాదాపు 1,000 కోట్ల పైన కేటాయింపు ద్వారా రైతులకు మంచి చేసేదే కాకుండా రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ అనే విధానం అలవాటు చేసి రాబోయే కాలంలో వాళ్లకు అట్ పార్ విత్ ద వెస్టర్న్ వరల్డ్తో పాటు అట్ పార్ ఉండాలనే ఆలోచనకు ఈ ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. సాగు ఆదాయాలను పెంచేందుకు ప్రతి అవకాశాన్ని అన్వేషించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందువలన స్థానిక పశువుల కోసము 15,000 రూపాయలు, సంకరజాతి పశువుల కోసం 30,000 రూపాయలు చెప్పున పశువుల బీమాను కల్పించడం ద్వారా పశువుల పెంపడానికి ఈ ప్రభుత్వము తగు ప్రాముఖ్యతనిస్తుంది అధ్యక్ష. ఈ ప్రయోజనం నిమిత్తము 50 కోట్ల కేటాయింపు నేను ప్రతిపాదిస్తా ఉన్నాను, అది 20 లక్షల పశువులకు వర్తిస్తుంది. వచ్చే సంవత్సరం నుండి షీపుకు, గొర్రెలకు, మేకలకు కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను 2x పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక విధాన స్థాయిలో అన్ని చర్యలను చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడి మద్దతును కల్పించడం, పరపతి బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి, మున్నంగు వంటి ఇన్పుట్ వ్యయాలను తగ్గించడం, ఈనాం ద్వారా ఆదాయాలను పెంచడం, అయిన కాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించి ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తులను తగ్గించడం మరియు రైతు ఆత్మహత్యలు మరియు ప్రమాద మరణాల విషయంలో సహాయాన్ని అందించడం వంటి ఇందులో కొన్ని చర్యలు అధ్యక్ష. అయితే ధరల స్థిరీకరణ నిధి కోసము 3,000 కోట్లు అధ్యక్ష, మొత్తం భారతదేశం అంతా కలిసి 2,000 కోట్లు కేటాయించినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసాలో భాగంగా ఉచితంగా బోర్బావులను త్రవ్వేందుకు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ ప్రకారంగా ఈ సంవత్సరంలో 200 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించడమైంది. వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడం, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర సరుకుల రవాణాలో మోటార్ వాహనాలు లభ్యత చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ట్రాక్టర్లు వినియోగం కోసము రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ట్రాక్టర్లకు రోడ్ టోల్ మినహాయింపును కల్పించింది అధ్యక్ష. అదేవిధంగా మన రైతులు నాణ్యమైన ఉపకారాలతో ఉత్పాదకతను పెంచుకునేట్లుగా, అంతేకాకుండా యోగ్యత లేని వర్తకుల నుండి రైతులను కాపాడేటట్లు చూడగా ఈ ప్రభుత్వం భూసారము, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పరీక్షించే సదుపాయాలు వైఎస్ఆర్ అగ్రీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తుంది. ఇందు నిమిత్తం బడ్జెట్లో 109.28 కోట్లు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. అంటే అధ్యక్ష, దాదాపు క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు కూడా
మరి నాణ్యమైన విత్తనాలు కానీ, నాణ్యమైన పెస్టిసైడ్ కానీ, నాణ్యమైన ఫర్టిలైజర్ కానీ అందేట్టుగా లెబారెటరీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతుగా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్తో పాటు వచ్చి వాళ్ళని ఈ డ్యూప్లికేట్ బాధ నుంచి ఇబ్బంది నుంచి తొలగించడానికి మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూనుకొని ఉంది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో అధ్యక్ష వ్యవసాయ ఆదాయం పెంపుదల, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర ఉండేట్లుగా చేయడానికి ఈనామ్ అమలును ఈ ప్రభుత్వము సీకృతం చేసింది. రైతులకు 100% ఆన్లైన్ చెల్లింపుకు దశల వారీగా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. 13 శీతల గిడ్డంగులను, 24 గోదాముల అభివృద్ధిని కూడా చేపట్టడం అవుతుంది. తద్వారా రైతులు ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేందుకు, ధరలు ఎక్కువగా ఉన్న రోజుల్లో విక్రయించుకునేందుకు సులభతరంగా ఉంటుంది. మన రైతులు తమ ఉత్పత్తులు నేరుగా విక్రయించి ఉత్తమ ప్రయోజనాలు పొందడానికి 17 రైతు బజార్లు ఎంచుకోవడం జరిగింది. శీతల గిడ్డంగులు మరియు గోదాములు అభివృద్ధి కోసము 200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సాగు నష్ట నివారణ, ముఖ్యంగా ధరలు హెచ్చుతగ్గులు మరియు ప్రకృతి వైపరీత్య కారణంగా రైతులు ఎదుర్కొంటున్న అపరిమితమైన నష్టాల పట్ల ఈ ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందువలన రైతులకు న్యాయమైన ధరలు ఉండేట్లుగా చేయడానికి, వ్యవసాయం మరియు ఉద్యానవన పంటల్లో మార్కెట్ ప్రమేయానికి వీలు కల్పించేదానికి 3,000 కోట్ల కార్పస్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినందుకు ప్రతిపాదిస్తున్నాను. ఇది మునుపటి బడ్జెట్ 1,000 కోట్ల మొత్తానికి 3 రెట్లు. మునుపటి బడ్జెట్ అధ్యక్ష 1,000 కోట్ల మొత్తానికి 3 రెట్లు. ఇది కనీస మద్దతు ధర MSPను ప్రకటించిన పంటలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ఇతర పంటలకు కూడా వర్తిస్తుంది. రైతులకు ఇటువంటి మద్దతును ప్రతిపాదించిన రాష్ట్రాల్లో మన రాష్ట్రమే మొట్టమొదటిని తెలియజేయడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ₹2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఇది వాతావరణ మార్పుల వలన నష్టాలు ఏర్పడిన సందర్భంలో రైతులకు సహాయపడుతుందని, ఇందులో తిత్లీ తుఫాన్ బాధితుల కోసము ప్రత్యేకంగా 150 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. కౌలు రైతుల సంక్షేమం, అధికారిక గుర్తింపు లేకపోవడం కౌలు రైతుల సంక్షేమ అవరోధానికి ప్రధాన అంశం. సాగుభూమి యజమానులు కౌలు రైతును అధికారికంగా గుర్తించడానికి ముందు రావడం లేదు. చట్టబద్ధ సదస్సులతో వారు తమ భూమిని కోల్పోతామని భయపడుతున్నారు. సాగుభూమి యజమానుల భయాలను పోగొట్టడానికి, అలాగే కౌలు రైతులు సాగు మద్దతును అందుకోలేని చేయడానికి ఈ ప్రభుత్వం అవసరమైన శాసన సవరణలు తీసుకురానుంది. పంట బీమా, వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధర, పూచి, ఆత్మహత్య మరియు ప్రమాద మరణ సందర్భాల్లో సహాయం వంటి వివిధ కార్యక్రమాల నుండి చేకూరే మద్దతు, సబ్సిడీలు మరియు ప్రయోజనాలతో కౌలు రైతులు 11 నెలల కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు వీలు కల్పించే చట్టబద్ధ యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి 100 కోట్ల బడ్జెట్తో ఈ సంవత్సరము నుండి పాడి సహకార సంఘాలను పునరుద్ధరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పునరుద్ధరణ తర్వాత వచ్చే ఏడాది నుండి ఈ సహకార సంఘాల రైతుల నుండి పాలన నేరుగా కొనుగోలు చేసి వారికి లీటర్కు 4 బోనస్ ఇస్తారు. తద్వారా పాడి రైతుల ఆదాయాలను గణనీయంగా పెరుగుతాయి. అంతేగాక సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసము అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రతిపాదిస్తూ ఇందుకోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపును చేస్తున్నాం. ప్రభుత్వ విధించిన చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు తమ ఆదాయాలను కోల్పోతున్నారు. వారి నష్టాలను వివరించడానికి ఈ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని 4,000 నుండి 10,000కు పెంచుతుంది. సంతృప్తతను నిర్ధారించేందుకు తగిన మదింపు చేసిన తరువాత ఈ మొత్తాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందు నిమిత్తం మరియు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసము 1,17,053 మత్స్యకార కుటుంబాలు లబ్ధి చేసేందుకు 200 కోట్లను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. అంతేగాక ఈ ప్రభుత్వము ఆక్వా రైతులకు ఒక్కో యూనిట్కు 2 రూపాయల బదులుగా ₹50 విద్యుత్తును అందించేందుకు ఇందుకోసము 475 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా మన మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతు అందించేందుకు తూర్పుగోదావరిలోని ఉప్పాడలో, నెల్లూరు జిల్లాలో జువలదిన్నెలో, ప్రకాశం జిల్లా ఓడరేవులో మరియు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మేము షిప్పింగ్ జెట్టీలను అభివృద్ధి చేయాలని ఉద్దేశించాం. ఇందుకు 100 కోట్లు కేటాయించినట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఆత్మహత్య మరియు ప్రమాద మరణాలు, మన రైతులు కష్టపడి పనిచేసినప్పటికీ వివిధ కార్యక్రమాల ద్వారా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించినప్పటికీ కొన్ని రైతు ఆత్మహత్య సంఘటనలు ఉంటున్నాయి. వాస్తవాన్ని ఈ ప్రభుత్వము సున్నితమైన అంశంగా పరిగణిస్తుంది.
1513 రైతులు ఆత్మహత్య సంఘటనలో కేవలం 391 కేసులు వ్యవసాయ సంబంధ దుస్థితికి సంబంధించినవిగా ప్రకటించడం గత ప్రభుత్వం దురదృష్టకరం. క్లెయిమ్ల ఖచ్చితాన్ని నిరూపించిన తరువాత మిగిలిన 1122 కేసులకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లింపును పరిశీలిస్తుంది. ఇక మీదట రైతుల ఆత్మహత్యలు లేకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయినప్పటికీ ఇటువంటి సందర్భాల్లో రక్త సంబంధీకులకు కలిగే ఆర్థిక దుస్థితిని తొలగించడానికి ప్రభుత్వము 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు చెందిన రక్త సంబంధీకులు కూడా 10 లక్షలను అందించడం అవుతుంది. అదే సమయంలో ఈ సహాయాన్ని వడ్డీ వ్యాపారులకు కాకుండా కుటుంబానికి మాత్రమే అందించేట్టుగా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని కట్టుదిట్టం చేయడానికి మేము అవసరమైన శాసనపరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటాం. అమ్మఒడి మరియు విద్య. అధ్యక్ష, శ్రీ సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతమే సదా. అధ్యక్ష, తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినవలసిన వాళ్ళు 4 అయినప్పుడు నాకు ఆకలి లేదు అనే వ్యక్తి అమ్మ. అమ్మకు స్థానం లేని విద్యా వ్యవస్థ విగ్రహం లేని ఆలయం లాంటిది. అధ్యక్ష, కంటిని కాపాడుకోవాలని రెప్పకు తెలుసు అధ్యక్ష, గుడ్డును రక్షించుకోవాలని పక్షికి తెలుసు అధ్యక్ష, బిడ్డలను బాగా చదివించుకోవాలని ఒక తల్లికే తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, పక్షిగాం బలమాకాశం, మత్స్యానాం ఉదకం బలం. పక్షులకు ఆకాశమే బలం, చేపలకు నీళ్లే బలం, మరి పిల్లలకు అధ్యక్ష అమ్మ ఒడే బలం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. అధ్యక్ష, వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది. అధ్యక్ష, అధ్యక్ష వన్స్ అగైన్ రిపీట్, ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువు అనేది మాతేవ రక్షతి పితవే హితే నియంక్తే, అంటే తల్లిలా రక్షిస్తుందంట అధ్యక్ష, తండ్రిలా మంచి చేస్తుందంట అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష ఒక విషయము గౌరవ సభకందరికీ తద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఒకనొకప్పుడు ఒక పిల్లవాడు బడికిపోతే ఆ టీచర్ ఉండి ఈ పిల్లవానికి ఇంటలెక్ట్ లేదు, ఈ పిల్లవానికి కెపాసిటీ లేదు, అర్థం చేసుకుంటే బలం లేదు కాబట్టి ఒక ఇన్వాలిడ్గా భావించి ఈ పిల్లవాడు చదువుకు పనికిరాడని చెప్పి వాపసు పంపించేస్తాడు. అధ్యక్ష, పంపించిన తర్వాత ఏ తల్లి అయితే ఆ పిల్లవాడిని కనింటుందో ఆ తల్లి, నా పిల్లవానికి ఏం తక్కువ ఉంది, మీరు ఒకవేళ చదువు చెప్పకుంటే నేను చదివించి నా పిల్లవాడిని నేను చదువు నేర్పుతానని చెప్పి ఒక పట్టుదలతో ఆ తల్లి ఆ పిల్లవానికి చదివి నేర్పిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత ఆ పర్సన్ ఎవరు అధ్యక్ష, నన్నదర్ దెన్ ద ఫేమస్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లైటు కనుక్కున్న వాళ్ళు కానీ, మోషన్ పిక్చర్ కెమెరా కనుక్కున్న వాళ్ళు కానీ, ఫోనోగ్రాఫ్ కనుక్కున్న వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అసలు ఒక ఇండస్ట్రియలైజేషన్లో ప్రధాన పాత్ర సైన్స్లో మరి పాత్ర తీసుకున్న థామస్ ఎడిసన్ గారిని జీవిత చరిత్ర చూసినట్లయితే, యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫిట్ టు బీ ఎడ్యుకేటెడ్ అని చెప్పి టీచర్ వాపస్ పంపిస్తే అప్పుడు ఆ తల్లి, మై టామీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మై టామీ, ఐ విల్ ఎడ్యుకేట్ హిమ్ అని చెప్పి ఆ తల్లి చదివిస్తుంది. అధ్యక్ష, ఇది వాస్తవంగా జరిగిన విశేషం. ఈరోజు అది స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వము మరి అమ్మ ఒడి అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అధ్యక్ష, 2011 జనాభా లెక్కల ప్రకారము జాతీయ నిరక్షరాస్యత రేటు 27% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లోని మహిళలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా, అంటే 40% ఉంది. అధ్యక్ష, దేశంలో 35% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఉంది. నిరక్షరాస్యత టోటల్గా దేశంలో 27% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది. అధ్యక్ష,
పిల్లలకు సమకూర్చగలిగిన ఉత్తమ ఆస్తి నాణ్యమైన విద్యే అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధనం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువలన నిరపేద కుటుంబానికి చెందిన ఏ తల్లి తన పిల్లల చదువు గురించి బాధపడకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దీక్ష, తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా ఉంది. అధ్యక్ష, వనరులేమీ కారణంగా ఏ బిడ్డ పరిజ్ఞానం అనే దాహాతిని తీర్చుకోవడంలో వెనుకబడి పోకూడదనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దిశగా నిబద్ధతను కనబర్చడానికి జగనన్న అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రకటించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. అధ్యక్ష, పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం 15,000 రూపాయలు అందిస్తుంది. మొదటిగా ఈ పథకాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపచేయాలని ఉద్దేశించమైన ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు చేర్చుతూ ఈ పథకం వర్తింపును విస్తరించడమైంది. గత ప్రభుత్వం ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుండే ఈ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు అందిస్తున్నది. 6,455 కోట్లు అధ్యక్ష, 6,455 కోట్లు బడ్జెట్ కేటాయింపుతో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఈ పథకం రాష్ట్రంలోనే విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయాలి. అధ్యక్ష, వివిధ ప్రభుత్వ పథకాలకు ఒక పేరు పెట్టాలని అనేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చాలా ప్రాధేయపడి తన పేరు పెట్టేదానికి ప్రాధేయపడిన తర్వాత ఒప్పుకున్నాడు తప్ప అంతకు ఎన్నిసార్లు ఒప్పు అడిగినా కూడా వద్దు అని చెప్పాడు. కానీ ఈ పథకం అంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇన్సెంటివ్ ఈజ్ గివెన్ టు ద మదర్, అంటే బెనిఫిషరీ తల్లికి ఇన్సెంటివ్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్షలైజేషన్ చేసిండేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికే ఇది దక్కాలనే ఆలోచనతో మేమందరం కూడా చాలా ప్రాధాన్యపడి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మౌలిక సదుపాయాలు మరియు నేర్పుతున్న విద్యా నాణ్యతను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వ పాఠశాలల గతులను మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాఠశాలలన్నీ వాటి మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరుచుకున్నట్లే చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. ప్రస్తుత మరియు 2 సంవత్సరాల తరువాత పాఠశాల ఫోటోలను ప్రజలకు చూపడం ద్వారా మేము జవాబుదారీగా ఉంటాం. మంచి కార్పొరేట్ పాఠశాలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు వాటిని పూర్తిగా పునరుద్ధరించడం అవుతుంది. ఆ ప్రకారంగా ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నది. ఈ సంవత్సరము 1,500 కోట్లను కేటాయించాలని చెప్పి ప్రతిపాదిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెడుతుంది. మన పిల్లల రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాల కోసం వెళ్ళవలసినప్పుడు వారికి నమ్మకము మరియు సమర్థతను కలిగించడమే ఈ చర్య ఉద్దేశం. తెలుగు భాష ప్రాముఖ్యతను కాపాడాలనే ఉద్దేశంతో తెలుగును తప్పనిసరిగా చేస్తాము. ఈ ప్రభుత్వం ఫీజులను నియంత్రించి క్రమబద్ధం చేయడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల బాగ్గోళ్లు సంరక్షించడానికి క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా నివేదిస్తుంది. అధ్యక్ష, ఈరోజు మనం గమనిస్తే ఐటీ సెక్టర్లో ఎంతోమంది మన తెలుగు వారు చాలా మంచి పొజిషన్స్కి పోయినారు. అధ్యక్ష, కానీ బయట దేశాలకు పోయినప్పుడు వాళ్లకు ఆ ఇంటరాక్షన్ అనేది, కాన్వర్జేషన్ అనేది, కరస్పాండెన్స్ అనేది రాలేకుంటుంది. అధ్యక్ష, ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తారో ఆటోమేటిక్గా వాళ్లకున్న విద్యతో పాటు, వాళ్లకున్న తెలివితో పాటు, వాళ్లకున్న సాంకేతిక విద్యతో పాటు కూడా కాన్వర్జేషన్, కరస్పాండెన్స్ అండ్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే మరి వీలు పడుతుందో అప్పుడు ఇంతకంటే కూడా బాగా రాణించి ప్రపంచంలోనే భారతీయులు అనకుండా భారతీయుల్లో ఆంధ్రా వాళ్ళు ఒక ప్రధానమైన స్థానానికి, ప్రథమ స్థానానికి వస్తారని చెప్పి నమ్ముతూ ఉన్నాం. అధ్యక్ష, ప్రస్తుతం దేశంలో విద్యాపరంగా, పౌష్టికాహార ఫలితపరంగా తోడ్పడుతున్నది అత్యంత సమర్థవంతమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటిగా మధ్యాహ్న భోజన పథకం విస్తృతంగా గుర్తించడం జరిగింది. ఈ పథకం క్రింద అందించే ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కుక్ కమ్ హెల్పర్ గౌరవ వేతనాన్ని నెలకు 1000 నుండి 3000కు పెంచడమైంది అధ్యక్ష. ఇందు నిమిత్తము 1077 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మనం గమనిస్తే అధ్యక్ష, కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మీగర్ అమౌంట్ 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు 3000 ఇచ్చి ఒక వాళ్లతో పద్ధతి ప్రకారంగా ఇంకా పిల్లలను బాగా చూస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. విద్యార్థులు వారి ఉన్నత విద్యకు సంబంధించిన నిధుల సమీకరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ ప్రభుత్వం గమనించింది. మెట్రిక్ అనంతరం కోర్సుల్లో తల్లిదండ్రులు విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేయడం ద్వారా అన్ని కమ్యూనిటీల వారికి చెందిన విద్యార్థులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ సమకూరుస్తుంది. కుటుంబాలపై అధిక భారం మోపే ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చులను భరించేందుకు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయల చొప్పున నిర్వహణ మద్దతును కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇందు నిమిత్తము 4,962.3 కోట్లు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 15.5 లక్షల మంది విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి 4,962.3 కోట్లు కేటాయింపు జరుగుతోంది అధ్యక్ష. అఖిల భారత సాంకేతిక విద్యామండలిచే సూచించబడిన ఉన్నతాధికార నిపుణుల సంఘం సిఫార్సుల ప్రకారము ఇంజనీరింగ్ పాఠ్య ప్రణాళికను ప్రభుత్వము రీడిజైన్ చేసింది. ఫలితంగా ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలలో అందించే కోర్సును పరిశ్రమల నైపుణ్యం ప్రమాణాలకు తగ్గినట్లుగా క్రమబద్ధం చేయబడ్డాయి. ఉద్యోగాలను పొందడానికి విద్యార్థులు సన్నద్ధమైన ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఉన్నతీకరించిన పాఠ్య ప్రణాళికను 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ గుర్తింపు కళాశాలల్లో అమలు చేయడం అవుతుంది. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కోర్సులను ఉన్నతీకరించడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక కళాశాలకు కూడా పూర్తి మద్దతును అందిస్తుంది. ఈ ప్రభుత్వము పరిశ్రమ అవసరాలను తీర్చిదిద్దడానికి పాలిటెక్నిక్ విద్య ద్వారా కూడా నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది లభ్యతను పెంచుతుంది. ఈరోజు మనం గమనిస్తున్నాం అధ్యక్ష, ఎన్నో చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ పట్టభద్రులు వస్తూ ఉన్నారు, కానీ వాళ్లకు సంబంధించిన సపోర్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, డిప్లొమాలు కానీ, ఐటీఐలు కానీ, మనకు కావాల్సిన వెల్డర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, మెకానిక్స్ కానీ, టర్నర్స్ కానీ షార్టేజ్ వలన ఏ ఇంజనీరింగ్ పట్టభద్రులు మరి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పనిలోకి పోతారో అప్పుడు షార్ట్ కమింగ్ ఉంది అధ్యక్ష. అది తీర్చిదిద్దేదానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ, ఈ సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయమని సేవలను మనము మననం చేసుకోవాలి. 108, 104 సేవలు ఆరోగ్యశ్రీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆయన అందించిన బహుమానాలు. ఆంధ్రప్రదేశ్లో వాటిని ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను అనుసరించడం ప్రారంభించాయి. వారి యొక్క వాస్తవ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కార్యక్రమాలు పునఃప్రాణం పోయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక మన మిథాలజీ నుంచి ఒకటి గుర్తు చేయాలని అనుకున్నాను అధ్యక్ష. రామాయణంలో ఎప్పుడైతే ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం దాటికి లక్ష్మణుడు మూర్చపోతాడో, మరి ఏ విధమైన మూలిక కావాలి లక్ష్మణ్ణి మళ్ళీ మూర్చ నుంచి కోలుకోవడానికి అని చెప్తే, మరి అప్పుడు సంజీవని పర్వతంలో ఉన్న ఒక మూలిక అయితే సరిపోతుందని చెప్పి వెతికి ఆ సంజీవని పర్వతం మూలిక దొరకకపోగా అప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడు ఆ పర్వతాన్నే ఏ విధంగా అయితే తెచ్చి ఆ మూలిక రాముని దగ్గర ఉంచాడు. అట్లా గౌరవనీయ మన దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా సంజీవని మాదిరిగా ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేదవానికి అందిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ప్రతి పేద కుటుంబం ప్రభుత్వం మరియు కార్పొరేట్ ఆసుపత్రులతో నాణ్యమైన చికిత్సను పొందగలిగిన లక్ష్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ప్రజలు పేదరికంలో పడిపోవడానికి ఆరోగ్య ఖర్చులు ప్రాథమిక కారణంగా ఉన్నాయని సూచించడానికి ప్రపంచవ్యాప్తంగా తగినంత సాక్ష్యం ఉన్నది. అందువలన పేదరికంలో పడిపోకుండా అనేక కుటుంబాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు కాపాడారని తలపెట్టడం సముచితంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు వాటి యొక్క మునుపటి వెలుగును తిరిగి పొందుతామని ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తదనుసారంగా ఆరోగ్యశ్రీ వర్తింపును ఈ క్రింద విధంగా
విస్తరించాలని యోచిస్తున్నది. ఒకటి, వార్షిక ఆదాయము రూపాయలు 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, అంటే నెలకు 40,000 రూపాయల ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు కూడా గణనీయంగా వర్తిస్తుంది. అంటే మొట్టమొదటిసారిగా అధ్యక్ష మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీని అవైల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, వైద్య ఖర్చులు 1,000 రూపాయలు మించిన అన్ని కేసులు, చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులను చికిత్స అందించడం, సరిహద్దు జిల్లాల్లో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి తదితర నగరాల్లోని మంచి ఆసుపత్రులను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల రోగాలు సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద వర్తింపు చేయడం అవుతుంది. ఇది మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపును కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష 1,740 కోట్లు కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. 1,740 కోట్లు అధ్యక్ష. అత్యవసర పరిస్థితుల్లో తొలి కీలక గంటలు రోగి యొక్క విధిని నిర్ణయిస్తానని మనకు తెలుసు. వారు ఆసుపత్రికి చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఖచ్చితంగా రోగులను కాపాడటానికి 108 కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశానికి వర్తింపజేయడానికి ప్రతి మండలంలో 108 ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంబులెన్సు 20 నిమిషాల లోపల రోగిని చేరుకోగలగాలని, ఈ ప్రకారంగా మొత్తము ₹143.38 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంలో 432 అదనపు అంబులెన్సులను సేకరించాలని మేము ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా తను ఇచ్చే సందేశంలో కుయి 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 అని ఏ విధంగా చెప్పేవారో, ఆ నమ్మకం ప్రజల్లో ఏ విధంగా ఆ రోజు ఉన్నిందో మరొక్కసారి ఆ నమ్మకం అంతకంటే కూడా రెట్టింపుగా రాబోతుందని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, గ్రామ స్థాయిలో వైద్య అధికారుల ద్వారా నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్యం రక్షణ సేవలు అందించే ఉద్దేశంతో 104 కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. ఈ కార్యక్రమ వర్తింపును సంతృప్తి స్థాయికి తేవాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. తదనుసారంగా మొత్తము 179.76 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 676 అదనపు వాహనాలను సేకరించి, 676 అదనపు వాహనాలు అధ్యక్ష సర్వీసు నాణ్యతను మెరుగుపరచని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. 2 సంవత్సరాల వ్యవధిలో ఉత్తమ కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా మన ప్రభుత్వం ఆసుపత్రుల స్థితిని మార్పు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకొరకు ఒక పరివర్తనంగా ప్రణాళికను రూపొందించాము. ఇందు నిమిత్తము 1,500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. 1,500 కోట్ల అధ్యక్ష హాస్పిటల్స్ అన్ని రివ్యాంప్ చేసేదని. ఈ ప్రభుత్వం గిరిజన జనాభా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రాథమిక ఆరోగ్య సర్వీసులుగా ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరానికి 66 కోట్లు ప్రాథమిక వ్యయంతో పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అదనంగా ఒక్కొక్క దానికి 66 కోట్ల ప్రాథమిక బడ్జెటు పల్నాడుకు సేవ చేయాలని, గురజాల వద్ద మరొక ఉత్తరాంధ్రకు సేవలు అందించాలని, విజయనగరం వద్ద 2 వైద్య కళాశాలను నెలకొల్పాలని, 50 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రానికి మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఏర్పాటు చేయాలని చెప్పి యోచిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ప్రత్యేకించి మాతా శిశు ఆరోగ్యంపై దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసూతి మరణ రేటు MMR 2019-20 చివరి నాటికి దీనిని 55 తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అదేవిధంగా శిశు మరణాల రేటును 32-22 తగ్గించాలని ఉద్దేశిస్తున్నాం. ఈ సంవత్సరం చివరి నాటికి 100% ప్రసవాలు సంస్థాగత పరంగా జరిగేలా చూడాలని భావిస్తున్నాం. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం. అధ్యక్ష, పక్షికి గూడు ఉంటుంది, మృగాలకు గుహలుంటాయి, చిన్న చీమకు కూడా పుట్ట ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఓ నీడంటూ లేని దురదృష్టకరమైన పరిస్థితి ఒక మనిషిదే. అందులోనూ పేదలు, నిరుపేదలు జానడి జగా కోసము జీవితమంతా కష్టపడుతున్నారు. వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల గృహాలను నిర్మించాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంవత్సరం ఇంటి స్థలాలను పంపిణీ చేయడమవుతుంది. తగిన భూమిని గుర్తించేందుకు పనిని ప్రారంభించాము. అవసరమైతే ప్రైవేట్ భూములను తీసుకుంటాము. మునుపటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పట్టణ ప్రాంతంలో 91,119 గృహాలను మరియు గ్రామీణ ప్రాంతంలో 7,04,916 గృహాలను మాత్రమే నిర్మించగలిగింది. గృహ నిర్మాణ కార్యక్రమం పట్ల మా నిబద్ధతను చూపేందుకు 2020 మార్చి 25 నాటికి ఉగాది పండుగ సందర్భంగా ఇల్లు లేని వారికి 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేసేలా చూడని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారు.
హక్కు పత్రాన్ని కుటుంబంలోని మహిళ పేరుతో ఇవ్వడమవుతుంది. అంతేగాక ఈ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను పేదలను తమ భవిష్యత్ అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమానికి 8,615 కోట్లు కేటాయించాలని చెప్పి ప్రతిపాదిస్తూ ఉన్నాను. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా ప్రభుత్వము 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించిన పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణభారాన్ని మాఫీ చేస్తుంది. అధ్యక్ష, 300 చదరపు అడుగు యువత మరియు ఉపాధి ద్వారా ఇంటి వద్దకు పరిపాలన. క్షీరార్థినాం కిం కరణ్య అంటే అధ్యక్ష, పాలు కావాలని అడిగితే పాలు ఇవ్వాలి కానీ ఏనుగునిస్తే ఉపయోగం ఏముంటుంది అధ్యక్ష? నిరుద్యోగులకు కంటి తుడుపు బృతి కల్లా పని కల్పించడం అవసరం. నిరుద్యోగులకు అధ్యక్ష కంటి తుడుపు బృతుల కన్నా కూడా పని కల్పించడం అవసరమని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తోంది. అధ్యక్ష, 2022 నాటికి భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రజలు వివిధ కార్యక్రమాలు వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన స్థితిలో మనము ఉండకూడదు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తమ ఇంటి ముంగిటికే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం చేసుకోవడం తమ హక్కు అని ప్రజలు భావించే పరిపాలనకు స్వాగతం పలికిన మన ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసము గ్రామ వార్డు వాలంటీర్ల కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 200,000 మంది మరియు పట్టణ ప్రాంతాల్లో 81,000 మంది ప్రజాస్ఫూర్తి కలిగిన యువ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నాం. ప్రతి 50 నుంచి 100 గృహాల సముదాయానికి ఈ సేవలు అందించడానికి వాటిని ఒకే చోటుకు సమీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 10వ తేదీ నుండి ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. దాదాపు అధ్యక్ష విలేజ్ వాలంటీర్స్ వచ్చేసి రూరల్లో 200,000 చిల్లర మంది, అర్బన్లో 82,000 చిల్లర మంది, టోటల్గా 283,000 మంది అధ్యక్ష. సెక్రటేరియట్లు వచ్చేసి విలేజ్ సెక్రటేరియట్స్ 12,671, వార్డు సెక్రటేరియట్స్ 3,710, పూర్తిగా లెక్కేసినట్లయితే 16,381 అధ్యక్ష. అదేవిధంగా 2022 నాటికి భారతదేశ అదే స్ఫూర్తితో సంబంధిత యంత్రాంగానికి గృహ పరివరణకు దగ్గరకు తీసుకురావాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. 10 మంది ఉద్యోగులతో సుమారు 2,000 మంది జనాభాకు గ్రామ సచివాలయాన్ని మరియు 5 మంది ఉద్యోగులతో సుమారు 5,000 మంది జనాభాకు వార్డు సచివాలయాన్ని నెలకొల్పడం ఈ దిశగా తీసుకున్న ఒక చర్య. దీనివలన గ్రామ సచివాలయంలో సుమారు 1,00,000 కొత్త ఉద్యోగులు మరియు వార్డు సచివాలయంలో సుమారు 15,000 మంది పైగా కొత్త ఉద్యోగులు కల్పించడం ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2, 2019 ప్రారంభిస్తున్నాను. గాంధీజీ ప్రభావం మన దేశం అలాగే ప్రపంచమైన శాశ్వతంగా కొనసాగుందని ఇది ఒక నివాళి. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను వినయంగా మీకు తెలియజేసుకోవాలని అనుకున్నాను. గ్రామాలు, గ్రామాల పద్ధతి, గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆసక్తి ఏ విధంగా ఉంటుందని నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, 2 పర్యాయాలు నేను సర్పంచ్గా పనిచేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను మొట్టమొదటిసారిగా శాసనసభకు రావడం జరిగిందని చెప్పేసి 2 పర్యాయాలు కూడా సర్పంచ్గా నేను పనిచేసినప్పుడు వాస్తవానికి గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది, డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఎట్లుంది, పంచాయతీ బోర్డు ఏ విధంగా పనిచేస్తుంది, పంచాయతీ బోర్డులో ఉన్న వర్క్స్కు గాను ఏ విధమైన స్తోమత ఉండేవాళ్ళు ఉన్నారనేది తెలుసు కాబట్టే ఈరోజు ఈ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్స్ ఏవైతే స్థాపింపబోతా ఉన్నామో అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తున్నాను అధ్యక్ష. నెక్స్ట్, పౌర సరఫరా. తక్కువ బరువు, తక్కువ నాణ్యత, తినడానికి వీల్లేని సరుకులు, లీకేజీలు, సరుకులను బహిరంగ మార్కెట్లోకి రీసైకిల్ చేయడం వంటి అంశాలతో వ్యవస్థ ఇబ్బంది పడుతుందన్న విషయం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకులను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించాలంటే చూడటానికి మన ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెడుతుంది. అన్ని సరుకుల నుంచి నాణ్యమైనవిగా ఉంటాయి. నూకలను వేరు చేసి తొలగించి మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం అవుతుంది. ఇందువలన హామీతో కూడిన నాణ్యమైన సరుకులను అందించడమే కాకుండా సార్టెక్స్ మరియు ఇతర గ్రేడింగ్ యంత్రాంగాల ద్వారా ప్యాకింగ్ దశలో నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమం కోసము ₹3,750 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మహిళా సంక్షేమం. మహిళల పురోభివృద్ధిని కులబద్ధగా చేసుకొని మాత్రమే నేను ఏ సమాజ పురోగతినైనా అంచనా వేస్తానని నన్నదర్ దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష.
మహిళల ఔన్నత్యమంతా వారి సంకల్ప బలంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలతో కుంగి కృషించిపోయే వారు కొందరైతే ఆ సమస్యలు రాజేసిన అగ్నినే ఇంధనంగా మార్చుకొని రివ్వున ఆకాశంలోని ఎగిరేవారు మరికొంతమంది. అధ్యక్ష, మహిళాభివృద్ధి ద్వారానే సుస్థిర మరియు సమ్మిళిత పరిపాలనను సాధించగలమని ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. మరొకసారి చెప్తాను అధ్యక్ష, మహిళల ఔన్నత్యమంతా వారి సంకల్ప బలంతోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలతో కుంగి కృషించిపోయేవారు కొందరైతే ఆ సమస్యలు రాజేసిన అగ్నినే ఇంధనంగా మార్చుకొని రివ్వున ఆకాశంలోకి ఎగిరేవారు మరికొందరు. మహిళాభివృద్ధి ద్వారానే సుస్థిర మరియు సమ్మిళిత పరిపాలన సాధించగలమని ఈ ప్రభుత్వము విశ్వసిస్తున్నది. ఈ దశగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ఆర్థిక సహాయము పరపతి ఖర్చును గణనీయంగా తగ్గించి తిరిగి చెల్లింపును ప్రోత్సహిస్తున్నది. తద్వారా ఆదాయ కల్పన కార్యకలాపాలను చేపట్టడంలో లక్షలాది మంది మహిళలను ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇందుకొరకు 1,140 కోట్ల బడ్జెట్ వ్యయంతో 632,254 గ్రామీణ స్వయం సహాయక బృందాలకు మరి 1,66,727 పట్టణ స్వయం సహాయక బృందాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించడమైంది. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారు ప్రభుత్వం పట్ల వారు పూర్తి నమ్మకం మరియు విశ్వాసాన్ని ఉంచారు. వారి స్థిరమైన మద్దతుకు మా ధన్యవాదాలు తెలుపుతూ వారి ఉన్నత ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తామని వాగ్దానం చేస్తున్నాం. పారదర్శక విధానంలో ఎస్సీ మరియు ఎస్టీ ఉప ప్రణాళికను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వము షెడ్యూల్డ్ కులాలంటే మాల మాదిగ రెల్లి మరియు ఇతర కమ్యూనిటీల కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి కోసము 15,000 కోట్ల రూపాయలు మొత్తాన్ని ఈ ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక కింద 4,988.53 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సహోదర ఆకాంక్షలను నెరవేర్చి అభివృద్ధిలో అంతరాలను సమర్థవంతంగా పూరించేటట్లు చూస్తుంది. పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిన విఘ్నత అనుసరించి 15.62 లక్షల ఎస్సీ కుటుంబాలకు 348.65 కోట్లు 4.78 లక్షల షెడ్యూల్ తెగల కుటుంబాలకు 81.7 కోట్లు తగు విధంగా కేటాయిస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉచిత విద్యుత్ యూనిట్ల సంఖ్యను బడ్జెట్లో 100 నుండి 200కు పెంచాలని ప్రతిపాదించడమైనది. షెడ్యూల్ తెగల వారిలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి డాక్టర్ వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసము 50 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదిస్తూ ఉన్నాను. వెనుకబడిన తరగతుల సంక్షేమం. ఈ ప్రభుత్వము వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉంది. ఇందుకొరకు మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం బీసీల సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల నిమిత్తం 15,061 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. బీసీ కమిషన్ మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు పునర్నిర్మించాలని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరము 10,000 మేరకు నాయి బ్రాహ్మణులకు మరియు రజకులకు ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నది. ఇది వారి యంత్రాలను ఆధునీకరించడానికి అధిక ఆదాయాలను అర్జించేసేందుకు దోహదపడుతుంది. ఈ చర్య ₹200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయి బ్రాహ్మణులను మరియు సుమారు 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించడమైంది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరము 100 కోట్ల కేటాయింపుతో దర్జీలకు ₹10,000 ఆదాయము మద్దతును ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 24,000 రూపాయలు సమకూర్చేందుకు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది వారి పరికరాలను ఆధునీకరించుకొని మరమగ్గాల ఉత్పత్తులతో పోటీ పడేందుకు ఉపకరిస్తుంది. చేనేత కారులు గౌరవప్రదమైన ఆదాయాలను అర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని మరియు ఇతర సబ్సిడీలు కూడా మేము అందించడం జరుగుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి అధ్యక్ష, చేనేత కారులది పై గమనించినట్లయితే పాపము వాళ్ళు తయారు చేసిన హ్యాండ్లూమ్ నమ్ముకుండేది ఇబ్బందిగా ఉంది. ఆ మాదిరిగా వాళ్ళు ఇంట్లోనే ఒక వాళ్ళు
ఈ మగ్గాలు పెట్టుకున్నందువలన బయట వేరే పనికి పోయేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట్లోనే ధర్మవరంలో చేనేతకారులకు మరి మద్దతుగా అప్పట్లోనే దీక్ష చేసి ఆ తర్వాత క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడ చేనేతకారులు ముఖ్యంగా ఉన్నారని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మేనిఫెస్టోలో వాగ్దానం చేపట్టినట్లుగా వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్పొరేషన్లో వివిధ బీసీ ఉప సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తుంది. పారదర్శకత మరియు జవాబుదారీతను ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లు పునరుద్ధరిస్తాము. సవివరంగా లెక్కించిన తరువాత వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తాము. మైనారిటీ సంక్షేమం. ఈ ప్రభుత్వము వక్ఫ్ బోర్డులకు చెందిన స్థిర చరాస్తుల సర్వే నిర్వహించి అట్టి ఆస్తులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేలా చూడటానికి స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఇమాంల గౌరవ వేతనానికి నెలకు రూపాయలు 10,000 మరియు మౌజంల గౌరవ వేతనాన్ని నెలకు రూపాయలు 5,000 పెంచాలని ప్రతిపాదించడం అయింది. అదేవిధంగా పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని కల్పించాలని కూడా ప్రతిపాదించడం అయినది. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల కింద మైనారిటీ సంక్షేమం మరియు అభివృద్ధి కోసము 2,106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడం అయినది. బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ సామాజిక వర్గాల రాజకీయ అభ్యున్నత కోసము దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు మొన్నటి వరకు నామినేటెడ్ పోస్టుల విషయంలో 50% రిజర్వేషన్ కల్పించేందుకు ఒక బిల్లును తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వారి ఆర్థిక ఔన్నత్యం కోసము అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఉంటాయి. కాపు సంక్షేమం. మేనిఫెస్టో వాగ్దానం ప్రకారము కాపు సామాజిక సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నేను 2,000 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తూ ఉన్నాను. బ్రాహ్మణ సంక్షేమం. బ్రాహ్మణ సంక్షేమం కోసం బ్రాహ్మణుల కార్పొరేషన్ నేను 100 కోట్లు మొత్తం కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక దేవాలయాల నిర్వహణ తగినని నిధులు లేని అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 30,000తోనూ, 5,000 జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 60,000తోనూ, 10,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 90,000తోనూ, 10,000కు మించి జనాభా ఉన్న పంచాయతీకి 120,000 కోట్లతో ధూప దీప నైవేద్య కల్పించేందుకు 234 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కేటాయింపు చేసేదానికి ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా. వైఎస్ఆర్ బీమా పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల మధ్య గల ఎవరైనా వ్యక్తి సహజంగా మరణించినట్లయితే ఆ కుటుంబానికి 1,00,000 సహాయంగా అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. బీసీ, ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వారి సహా ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి 5,00,000 సహాయాన్ని అందిస్తాము. వైఎస్ఆర్ బీమా పథకం కోసము 404.02 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. పాదయాత్ర సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న దురావస్థను చూశారు. వారు 1,000 స్వల్ప పెన్షను పొందుతున్నారు. ఈ మొత్తము గౌరవప్రద జీవితాన్ని సాగించడానికి సరిపోదు. అవ్వాతాతల మనవడిగా మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ మొత్తాన్ని 2,250,000 పెంచుతూ దానిని 4వ సంవత్సరం నాటికి 3,000 పెంచేలా రోడ్ మ్యాప్ను పొందుపరుస్తూ మన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతేగాక ఈ ప్రభుత్వము వయ పరిమితిని 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించింది. సంతృప్త స్థాయి ప్రతిపాదనను పెన్షన్లు అందించాలని నిర్ణయించింది. ఈ పెంపుదల వల్ల అన్ని కేటగిరీ సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులు, అనగా 24 లక్షల మంది వయోవృద్ధులు, సుమారు 20 లక్షల మంది వితంతవులు, 6.3 లక్షల మంది దివ్యాంగులు, 1,00,000 మంది నేతకారులు, 27,000 మంది కల్లుగీత కార్మికులు లబ్ధి పొందుతారు. డయాలసిస్ రోగుల కోసము పెన్షన్ను నెల 1కి 10,000 పెంచడమైంది. ఈ కార్యక్రమం కోసము 15,746.58 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఈ విషయంగా పెన్షన్ కేటాయింపులు చూసినట్లయితే 3/5 అవుతుంది అధ్యక్ష. అప్పట్లో 5,000 కోట్లు కేటాయింపు అయితే ఈరోజు 5,000 కోట్లు కాస్త 15,000 కోట్లు అంటే 3/3 అయిందని చెప్పి ఒకసారి మనం గమనించాలని చెప్పి ఈ సభనందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా. నవరత్నాల అమల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2019 ఏప్రిల్ 11 వరకు
ఇరవై ఐదు వేల నూట అరవై ఎనిమిది కోట్లు మిగిలిన బ్యాంకు రుణ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించి 4 వాయిదాలతో రీఎంబర్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ అల్పసంఖ్య వర్గాల మరియు ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడమైంది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్ధిదారుల గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి స్థాయిని చేరుకోవడానికి గ్రామ వార్డు వాలంటీర్ల సాయంతో సంబంధిత కార్పొరేషన్ ద్వారా దీనిని అమలు చేయడం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అల్పసంఖ్య సోదరి మండలకు వచ్చే సంవత్సరం నుండి ప్రయోజనాలను పొందుపరుస్తారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇంకొక విషయము నేను మీ మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క స్కీము కూడా ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా సాచ్యురేషన్ మోడ్లో తీసుకోబోతున్నామని చెప్పి మీకు వినయంగా విన్నవించుకుంటా ఉన్నా అధ్యక్ష. వైఎస్ఆర్ కళ్యాణ కానుక. వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా బీసీ కులాలకు చెందిన వధువులకు సహాయం అందించడం కోసము వారికి 50,000 రూపాయలు వివాహ కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశించింది. తద్వారా 2019-20 సంవత్సర కాలంలో 75,000 మంది బీసీ వధువులు ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వధువుల కోసము 2019-20లో 28,568 మంది ఎస్సీ వధువులు మరియు 4,290 మంది ఎస్టీ వధువులు, 20,000 మంది అల్పసంఖ్యక వర్గాల వధువులను ప్రయోజనం కల్పిస్తూ 1,00,000 రూపాయలు కళ్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇతర సంక్షేమ పథకాలు. టెక్నాలజీ ఆధారిత అంతరాలు సాంప్రదాయ వృత్తులకు ప్రమాదకరం. ఆటోరిక్షాలు, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు ఓలా మరియు ఊబర్ వంటి యాప్ ఆధారిత మొబిలిటీ అగ్రిగేటర్ నిర్వాహకులతో పోటీ పడలేకపోతున్నారు. బీమా, ఫిట్నెస్ మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం అయ్యే వ్యయాన్ని భరించడానికి 10,000 రూపాయలను సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనాల కోసం బడ్జెట్లో 400 కోట్లు కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం న్యాయవాదులకు ప్రాక్టీస్ మొదటి 3 సంవత్సరాల కాలంలో 5,000 నెలవారీ స్టైపెండును సమకూర్చడానికి ప్రతిపాదిస్తుంది. దీనికోసం 2019-20లో 10 కోట్ల రూపాయలతో కేటాయింపుతో ప్రతిపాదిస్తున్నాను. అంతేకాక 100 కోట్ల రూపాయలతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నాను. అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ కంపెనీలో ప్రజల నుండి అధిక వడ్డీ రేటును లేదా దానికి బదులుగా భూమిని రిజిస్టర్ చేస్తామని వాగ్దానంతో డిపాజిట్లు సేకరించాయి. అయితే కంపెనీలు డిపాజిట్లను చెల్లించడం కానీ లేదా ఏదేని భూమిని డిపాజిట్ల పేర్లతో రిజిస్టర్ చేయడం కానీ జరగలేదు. ఇది తమ జీవనకాలంలో పొదుపులను కోల్పోయిన లక్షలాది మంది డిపాజిటర్లు తీవ్రమైన దుఃఖాన్ని, భయాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని అగ్రిగోల్డ్ స్కామ్లో దాదాపు 11.5 లక్షల మంది బాధితులు ఉన్నారు. వారికి మద్దతునివ్వవలసిన సమయము మించిపోయింది. ప్రభుత్వము అగ్రిగోల్డ్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అందువలన దీనికోసము 1,150 కోట్ల మొత్తాన్ని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు. జలయజ్ఞం. కృష్ణా గోదావరి ఆయకట్టులను స్థిరీకరించడం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దార్శనికత. ఆయన కలను సాకారం చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి మరియు తగిన బడ్జెట్ను అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. మానవత దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కేటాయింపును పరిష్కారం మరియు పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1 సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వేలుగొండ ప్రాజెక్టు సొరంగంని పూర్తి చేసి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివలన 1.19 లక్షల ఎకరాల నీటిని అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల కాలంలోపు సొరంగం 2 మరియు 2వ దశను పూర్తి చేయడం జరుగుతుంది. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తూ 1 సంవత్సరంలో గాలేరు నగరి సుజల సెవంతి ప్రాజెక్టు 1వ దశను పూర్తి చేసేందుకు, గండికోట రిజర్వాయర్లో నీటి నిల్వ మరియు కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. అదేవిధంగా
కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పించేందుకు హంద్రి నీవా సుజల స్రవంతి 1వ దశను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. తదుపరి అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలోని ప్రస్తుతం చెరువులను నింపేందుకు ఒక నిర్ణీత కాలాభావ విధానంలో 2వ దశను పూర్తి చేయడం అవుతుంది. వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార ప్రాజెక్టు మరియు సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలోని సరస్సులు మరియు చెరువులను పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు 13,139.13 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమ, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగాలు, ముఖ్యంగా ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేక హోదా సాధించాలని కృత నిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. ప్రత్యేక హోదా లేకుండా కూడా పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమలు స్థానిక యువతకు 75% రిజర్వేషన్ను సమకూర్చడానికి బిల్లును తీసుకొచ్చే ప్రక్రియ ఉంది. సులభతర వ్యాపార నిర్వహణ మాత్రమే కాకుండా వ్యయ ప్రభావక వ్యాపార నిర్వహణకు కూడా మేము ఉత్తమ రాష్ట్రంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక శ్రద్ధతో పరిశ్రమలన్నింటి కొరకు ప్రభుత్వం అవసరమైన నిబంధనలు మరియు ప్రక్రియలను సరళీకృతం చేస్తుంది. కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పనలో, అలాగే ప్రస్తుతం ఉన్న యూనిట్లను పునరుద్ధరించడానికి సహాయాన్ని అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. మన రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రము, అభివృద్ధి కొరకు విస్తృత మౌలిక సదుపాయాలు అవసరం. గత ప్రభుత్వం ఎటువంటి అవసరమైన పునాదులు లేకుండాగానే గాలిలో అనేక కోటలను నిర్మించింది. మన ఇంధన ఉపయోగితల పనితీరు దేశంలోనే అత్యుత్తమైనది మనకు చెప్పారు. ఆర్థిక స్థితిగతులు కారణంగా ఎన్టీపీసీ నుండి విద్యుత్ సరఫరాను కోల్పోయే ప్రమాదం ఉన్న 2 రాష్ట్రాల్లో ఒకటిగా మనం ఉన్నామని, మన ఇంధన సంస్థలు ఇంతటి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మేము ఇటీవలే తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాం. ఇంధన రంగము ఒక్కదానిలోనే మేము గత ప్రభుత్వం నుండి 20,000 కోట్ల రుణాన్ని వారసత్వంగా పొందాం. 20,000 కోట్ల రూపాయలు వారసత్వంగా పొందాం. అధ్యక్ష, లోపాభయిష్ట పాలన వలన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో గత ప్రభుత్వము 2,000 కోట్లకు పైగా అధికంగా చెల్లించింది సంవత్సరానికి. యూనిట్ ఒక్కింటికి సాధారణ థర్మల్ విద్యుత్ ఒక్కో యూనిట్ కొనుగోలు రేటు 4.2 రూపాయలు. అధ్యక్ష, అంటే ఒక్కొక్క యూనిట్కు అస్థిర 3.1 రూపాయలు అయితే నిర్ణీత 1.2 రూపాయలు ఉంటుంది. అధ్యక్ష, నిర్ణయించడమైంది. పవన విద్యుత్కు యూనిట్కు ఒక్కింటికి 5.9, అంటే అస్థిర 4.8 మరియు నిర్ణీత 1.1గా నిర్ణయించడమైంది. సౌర విద్యుత్ యూనిట్కి ఒక్కింటికి అత్యధిక రేటు అధ్యక్ష 7.1 రూపాయలుగా మనం కొనడం జరిగింది గత ప్రభుత్వం. యూనిట్ ఒక్కింటికి అస్థిర 6 రూపాయలు అయితే నిర్ణీత 1.1 నిర్ణయించడమైంది. పునర వినియోగ వనరుల నుండి ఇంధన ఆవశ్యకత పొందవలసిన ప్రమాణము 5% ఉంది. అధిక వ్యయ పునర్వినియోగ వనరుల నుండి గత ప్రభుత్వం సుమారు 20% తీసుకుంది. 5% ఉండాల్సిన సమయంలో 20% తీసుకుంది. అధ్యక్ష, దానివలన దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తేడా వస్తుంది, ప్రజలపై భారం పడుతుంది. అధ్యక్ష, థర్మల్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఏవైతే డిలే చేసి ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మా మీద వచ్చింది. అధ్యక్ష, ఇది మొత్తంగా 8,000 మెగావాట్స్కి వచ్చింది. ఈ ప్రభుత్వం పునర్వినియోగ వనరుల నుండి విద్యుత్తును పొందడానికి వ్యతిరేకించడం లేదు, కానీ దీనిని వివేకవంతమైన మరియు అర్థవంతమైన విధానంలో చేపట్టాలని చెబుతున్నాం. అధ్యక్ష, ఈరోజు ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో అది తప్పని అనడం లేదు. అధ్యక్ష, కాకపోతే ద కాస్ట్ దట్ వీఆర్ పేయింగ్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ టు ద రేషియో ఆఫ్ హౌ మచ్ వీ యాక్చువల్లీ ఆట్ టు పర్చేజ్ నౌ అట్ దిస్ ఇయర్ అనేది మేము చెబుతూ ఉన్నాం. అధ్యక్ష, అయితే మన మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నది కాబట్టి విద్యుత్ అంతరాయాలు ఉండవు మరియు రహదారులు గుంతలు లేకుండా ఉంటాయి. వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనాల కోసము రవాణా వ్యయాన్ని తగ్గించడం మరియు రోడ్లు, రైలు, వాయు మరియు నీటి మార్గాల ద్వారా అన్ని మండలాల్లో మరియు జిల్లాల్లోని అన్ని ప్రధాన గ్రామ స్థానాల మధ్య నిరంతర అనుసంధానాన్ని కల్పించడం మా ప్రయత్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని కోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు ఎన్నికల వాగ్దానంలో కడప స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి హామీ ఇవ్వడమైంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి పురోగతి లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాయలసీమ ప్రాంత డిమాండ్ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఈ బడ్జెట్లో మొదట 250 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. 2019 జులై నుండి ఉద్యోగులకు 27% మధ్యంతర వృత్తిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ శాఖలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని మరియు అనుబంధ విషయాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడమైంది. సిపిఎస్ నుండి పాత పెన్షన్ పథకానికి మారేందుకు విధి విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం గురించి వివిధ అంశాలను వివరంగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయడమైంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసము ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుంది. రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించబడినప్పటికీ దిగువ స్థాయిలో సేవలను అందించే అనేక మంది ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సంక్షేమాన్ని చూసేందుకు కట్టుబడి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆశా వర్కర్లకు అధ్యక్ష నెలకు 3,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు వాళ్ళ వేతనం పెంచడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి అధ్యక్ష. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు నెలకు 400 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు 12,000 నుండి 18,000 చేయడం జరిగింది అధ్యక్ష. సర్ప గ్రామ వ్యవస్థ సహాయకుడిగా మరియు మెప్మా రిసోర్స్ పర్సన్గా నెలకు 5,000 నుండి 10,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. హోంగార్డులకు నెలకు 18,000 నుండి 21,300 పెంచడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు 1,000 నుండి 3,000 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు నెలకు 10,500 నుండి 11,500 పెంచడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ హెల్పర్లకు 6,000 నుండి 7,000 రూపాయలకు పెంచడము పారిశ్రామికాలం పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా అధ్యక్ష ఈ నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లో తీసుకోవడము ఒక్కసారి సభకంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పెంచిన పారితోషికం సుమారు 3.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. వారి మనోబలాన్ని పటిష్టపరచుకోవడానికి వీలికలుగా ఉంటుంది. ఇది ఉత్తమ సేవల నిర్వహణకు దారితీస్తుంది. దీనికి అదనంగా వారి ఇబ్బందులను పరిష్కరించడానికి పారితోషికం చెల్లింపులో జాప్యం కావడానికి సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మద్యపాన నిషేధం. మద్యపాన వినియోగము అనేది సామాజిక బెడదగాను సమాజాన్ని దెబ్బతీసే విధంగాను ఉన్నందున దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేపడతామని మేము వాగ్దానం చేశాం. మద్యపానం వలన మహిళలు మరియు చిన్నపిల్లలు బాగా ప్రభావితమవుతున్నారు. ఈ ప్రభుత్వం మొదటి చర్యగా బెల్ట్ షాపులపై కఠినమైన చర్యను తీసుకోవడానికి ప్రారంభించింది. తర్వాత చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలను మార్పు చేయించుతున్నాము. తద్వారా అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. ఈ విధానం మద్యపాన నిషేధానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు ఉన్నత స్థాయి పరిమిత ప్రదేశానికి మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలని మా అంతిమ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుంది. అధ్యక్ష, ప్రియ ప్రజానాం దాతైవ నపున ద్రవణేశ్వరి అంటే ఎన్ని నీళ్లు ఉన్నా ఏం లాభమో, ఎవరు సముద్రాన్ని ఇష్టపడరు. కనీస కాసిన్ని చినుకులు చిలకరించినా సరే మేఘాన్ని కోరుకుంటారు. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రమంతటా బాధితులు చెప్పుకోలేని ఇబ్బంది దారితీసే ఎన్ని భూ వివాదాలు ఉన్నాయని విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న సర్వే రికార్డులు చాలా పాతవి. 1980 నుండి 1910 మరియు 1960 నుండి 1980 మధ్యకాలంలో నిర్వహించాలని సర్వేల సమయంలో తయారు చేసినవి. రికార్డులు కంప్యూటరీకరణతో పాటు తీసుకున్న అనేక చర్యల కృషి ఫలితంగా స్పష్టమైన ఖచ్చితమైన భూ హక్కు పత్రాలను సృష్టించబడుతున్నాయి. రికార్డులను ఇంకా తాజాపరచలేదు, వాస్తవీకరణ ప్రతిబింబించడం లేదు. తగు రీతిలో విషయపరంగా మరియు రేఖాత్మకంగా అనుసంధానించబడిన రికార్డు లేదు. ఇబ్బందులు లేని భూ రికార్డులు అందించే ఏకపక్షంగా వ్యవస్థ లేదు. అధ్యక్ష, పైన చెప్పినట్లుగా
ఎంత భూమి ఉన్నా ఎవరికేం అవసరం ఉంటుంది అధ్యక్ష? పేదవానికి కానీ ఇంకోరికి వాళ్ళకున్న ఎకరనో రెండు ఎకరాల భూమికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా, సరైన టైటిల్ డీడ్స్ ఉన్నాయా లేదా అనేది ఎవరైనా కానీ ఆశిస్తారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ అనే ఒక పేరు మీద ఈరోజు రాష్ట్రంలో ఉండే భూ రికార్డులు గమనించినట్లయితే అస్తావ్యస్తం అయిపోయినాయి అధ్యక్ష. ప్రతి ఒక్కరూ ఆ కంప్యూటరైజేషన్లో భాగంగా ఎవరంటే వాళ్ళు 1B లో ఎక్కించేసుకొని ఒకరి భూమిలో ఇంకోరు మరి దాంట్లో రికార్డు సృష్టించుకొని అది సేల్ చేసుకొని సేల్ అయిన తర్వాత సబ్జిడీస్ మ్యాటర్స్ అయి లక్షలాది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అంతా కూడా రీసర్వే చేసి శానిటైజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు వినయంగా తెలియజేస్తాను. రాష్ట్రంలోని ప్రతి భూభాగం యొక్క అన్ని అంశాలను సమగ్రపరచడం ద్వారా భూమి రికార్డులను తాజాపరచడం మరియు సవీకరించడం, రియల్ టైం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ను నిర్వహించడం అవసరంగా ఉంది. సవివర భూ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు వినియోగిస్తున్నట్టు నిరంతరంగా నిర్వహించు సూచిక కేంద్రం COORS సాంకేతికను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడమైనది. ఈ సాంకేతికను వినియోగిస్తూ భూమి భాగాలు జియో కోఆర్డినేట్లు ఏ సమయంలోనైనా నమోదు చేయబడవచ్చు. భవిష్యత్తులో ప్రతి వ్యక్తిగత భూ యజమాని జియో కోడ్స్ ఉపయోగిస్తూ అతని ఆమె భూమిని సొంతంగా గుర్తించగలుగుతారు. తిరిగి సర్వే చేస్తూ భూమి రికార్డులను 100% సరిగ్గా ఉంచడానికి గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేయర్ను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది మరియు ఆ తర్వాత గ్రామ స్థాయిలో మాత్రమే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం అవుతుంది. మన రాష్ట్రంలో ఇల్లు లేదా ఒక భవనం నిర్మించాలని ప్రయత్నించే ప్రతి పౌరుడు ఇసుక త్రవ్వకంలో తీవ్ర అవినీతి తాకిడిని జరుగుతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. మేము ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తాం. ఇందులో ఒక బటన్ నొక్కగానే ఆన్లైన్లో అవసరార్థులైన పౌరులందరికీ కూడా ఇసుక లభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రము ఇసుక విక్రయించడం జరుగుతుంది. అవినీతి లేకుండా చూస్తూనే పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల అవసరాలను తీర్చడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. మన ప్రభుత్వంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతతో సమూల మార్పును తీసుకురావాలని మేము భావిస్తున్నాం. అందుచేత ఒక హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మేము జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. మేము మునుపటి భారీ కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామని కూడా జరుగుతుంది. అందువల్ల వాటి యథార్థ విలువలను పొందడం జరుగుతుంది. అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను టెండర్లను కమిషన్ ఆమోదించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ ప్రస్తుతం ఉన్న టెండరింగ్ ప్రక్రియను కూడా సమీక్షించి అవినీతిని నిర్మూలించి ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటానికి సంస్కరణలు సిఫార్సు చేస్తుంది. మునుపటి ప్రభుత్వ ఉల్లంఘనల వల్ల అనుకూల ఆర్థిక స్థితికి చేరుకున్న మన రాష్ట్రానికి ఈ చర్యలన్నీ చాలా అవసరం. పొదుపులను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కోసం ఉపయోగిస్తూ మరొకసారి ఐ రిపీట్ అధ్యక్ష, అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను టెండర్లను కమిషన్ ఆమోదించిన తర్వాతే ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ ప్రస్తుతం ఉన్న టెండరింగ్ ప్రక్రియ కూడా సమీక్షించి అవినీతిని నిర్మూలించి ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటానికి సంస్కరణలు సిఫార్సు చేస్తుంది. ఆర్థిక ఖాతాలు మరియు అంచనాలు 2017-18 ఇది ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది అండి అన్నట్టు. ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ ఎస్టిమేట్స్ ఒకటి ఇంగ్లీష్లో చెప్పేస్తాను అధ్యక్ష, ఎందుకంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కాబట్టి. అకౌంట్స్ 2017-18 ద ఫైనాన్స్ అకౌంట్స్ ఫైనలైజ్ బై ద అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షో రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ రూపీస్ 16,151.68 crores అండ్ అ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ రూపీస్ 32,372.57 crores ఫర్ ద ఇయర్ 2017-18. The revenue deficit and fiscal deficit for the year 2017-18 were 2.01% and 4.03% of the GSDP respectively. Revised estimates 2018-19, the revised estimate for revenue expenditure is rupees 1,26,339.05 crores, whereas for capital expenditure it is rupees 20,398.15 crores. The revenue deficit for 2018-19 is estimated to be rupees 11,654.91 crores, whereas the fiscal deficit for the same period is estimated to be rupees 33,619 crores, which amounts to 1.25% and 3.62% of the GSDP respectively.
budget estimates 2019-20. For the financial year 2019-20, I propose an expenditure of rupees 2,27,974.99 crores. 2,27,000 crores. 2,27,994.99 crores adhyaksha. With revenue expenditure estimated at rupees 1,80,475.94 crores. 1,80,475.94 crores revenue karcha adhyaksha. And capital expenditure estimated at around rupees 32,293.39. Capital ఖర్చు వచ్చేసి 32,293.39 crores అధ్యక్ష, which includes rupees 8,994 crores towards principal repayment of public debt. The 2019-20 budget estimates entail an overall increase of around 19.32% over the 2018-19 budget estimate. 2018-19 budget estimates మీద 19% పెరుగుదల ఈ budget ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. While the revenue expenditure is estimated to increase by around 20.10%, the capital expenditure is estimated to grow by 12.60% over the 2018-19 financial year. The estimated revenue deficit is around rupees 1,778.52 crores, and the fiscal deficit is estimated around rupees 35,260.58 crores. The fiscal deficit will be around 3.30% of the GSDP, whereas the revenue deficit would be around 0.17% of the GSDP. Adhyaksha, తుది పలుకుల అధ్యక్ష, ఈ ప్రభుత్వ లక్ష్యము చాణుక్యుని చతుర్విధ వికాసాల మాదిరిగా ఉంటుంది అధ్యక్ష. చాణుక్యుని చతుర్విధ వికాసాలు ఏమంటే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, సాధించిన దాన్ని సుస్థిరపరచుకోవడం, సుస్థిరపరిచిన దాన్ని విస్తరించడం, విస్తరించిన దాన్ని నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం అని తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు పలికిన మాటలు ఒక్కసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ సందర్భంగా అధ్యక్ష, మన ప్రెసిడెంట్ అప్పటి ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ గారు చెప్పిన మాటలు, 50 ఇయర్స్ ఇన్ టు అవర్ లైఫ్ ఇన్ ద రిపబ్లిక్ వి ఫైండ్ దాట్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిమైన్స్ అన్ అన్రియలైజ్డ్ డ్రీమ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అవర్ ఫెలో సిటిజన్స్. ద బెనిఫిట్స్ ఆఫ్ అవర్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ యెట్ టు రీచ్ దెమ్. We have one of the world's largest reservoirs of technical personnel, but also the world's largest number of illiterates. The world's largest middle class, but also the largest number of people below the poverty line. And the largest number of children suffering from malnutrition. Our giant factories rise from out of the squalor, our satellites shoot up from midst of the hovels of the poor. Enta satyanga palakinaru adhyaksha ee roju 50 సంవత్సరాల గణతంత్ర కాలంలో సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం మనతోటి లక్షలాది ప్రజలకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు ఇంకా వారికి అందవలసి ఉంది. ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం గల వ్యక్తులు ఎక్కువగా మన దేశంలో ఉన్నా దేశం ఒకటి. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి వాళ్ళు మరియు దారిద్ర్యరేఖకు దిగిన ఉన్నవారు కూడా మన దేశంలోనే ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, దారిద్ర్య రేఖకు దిగుబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. మన భారీ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో మురికివాడల నుండే ఉద్భవిస్తున్నాయి అధ్యక్ష. పేదవారి పూరి గుడిసెల మధ్యల నుండే ఉపగ్రహాలు శాటిలైట్స్ కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడి నుంచి పూరి గుడిసెలు ఉన్నా కూడా మనం శాటిలైట్స్, అంటే అంత వ్యత్యాసం, అంత తేడా ఉంది. మనం ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు నేను విన్నాను నేను ఉన్నాను అనే మాటల ద్వారా తొలి కొన్ని వారంలోనే మన రాష్ట్ర మార్గదర్శకానికి ఎదిగేంత బీజం వేశారు. మొదటి సంవత్సరంలోనే మేనిఫెస్టోను అమలుపరచడానికి మన ముఖ్యమంత్రి గారు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ లక్ష్య సాధనతో మన చేతులను కట్టివేస్తున్న పరిమిత వనరుల పరిధి లోపలే సంక్షేమం మరియు సంపద కల్పన మధ్య సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ విషయంగా మీకు గుర్తు తెచ్చాలి అధ్యక్ష. ఈ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా, మీ ద్వారా అధ్యక్ష, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందర చెప్పారు అధ్యక్ష. 2 పేజీలు ఉంటుంది, 600 పేజీలు ఉండదు, 2 పేజీలు ఉంటుంది. కానీ ఆ 2 పేజీలు కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి చేరుతుంది, ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది. ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ మేనిఫెస్టోలో 80% పైన మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ సందర్భంగా శ్రీ రవీంద్రనాథ్ ట్యాగోర్ పలికిన మాటలు మనకు మార్గదర్శంగా ఉంటాయి. ఏదైనా పొందేందుకు మనము సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన
ప్రతిదీ మనకు మన వద్దకు వస్తుంది. ఏదైనా పొందేందుకు మనం సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన ప్రతిదీ మనకే వస్తుందని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల అధ్యక్ష. ఉత్సాహవంతులైన కష్టపడి పనిచేసే స్వభావం గల ప్రజలున్న మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనకు సంక్రమించిన ఆర్థిక అవరోధాలతో నిమిత్తం లేకుండా మన రాష్ట్రం తన నిజమైన సామర్థ్యం మేరకు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రభుత్వానికి అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి. మరి వన్స్ అగైన్ రిపీట్ అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి. మనము కార్మికులైన స్వర్గీయ డాక్టరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుదాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. అధ్యక్ష, ఈ మాటలను ప్రస్తావిస్తూ సభ పరిశీలన ఆమోదం కోసం బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.